ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నామని కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కేసీఎఫ్ న్యూస్తో మాట్లాడుతూ సంక్షేమము అభివృద్ధిపై దృష్టి సారించి పరిపాలన కొనసాగిస్తున్నామని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి అమలు చేసుకున్న పరిస్థితి ఇవాళ మనం చూసాం. మేజర్గా ఉన్నటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పిన ప్రజలందరూ కూడా భావించారు, దాన్ని చేశారు. అదేవిధంగా 1వ తారీఖుని, జూలై 1వ తారీఖున వచ్చేసరికి రెగ్యులర్గా ఇచ్చేటువంటి 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తూ, అదనంగా ఏప్రిల్ మే జూన్ నెలలకి 3 నెలలు 3,000 రూపాయలు, జూలై నెల 4,000 కలిసి 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పారు. దాన్ని కూడా అమలు చేసిన పరిస్థితి ఉంది. అదే కాకుండా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఉందో దాన్ని శాండ్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పిన ఆనాడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని ఈరోజు 270 రూపాయలకి ఒక రేటు కూడా కేటాయించి దాని మీద ప్రజలందరికీ కూడా ఇవాళ ఉచిత ఇసుక విధానాన్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ గతంలో 5 సంవత్సరాల కాలంలో రోడ్లు కూడా ఎక్కడా కూడా వేసిన పరిస్థితి లేదు. అవన్నీ కూడా గుంతలు పడిపోయి చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాటిని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మనందరికీ తెలుసు. 13,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక పరిస్థితి ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లని చెప్పిన ఒక తలంపుతో ఇప్పటికే కరెంటు మీద కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ కరెంటు ఏ పరిస్థితులు ఉందో మనందరికీ కూడా తెలుసు. రెండోది, ఇవాళ రోడ్లు కూడా గుంతలం అయిపోయి ఉన్న పరిస్థితి ఉంది. దానిని ఇమ్మీడియట్లీగా గోతు లెక్క గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుని షార్ట్ టెండర్లు వేసి ఇమ్మీడియట్లీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పని ఆల్రెడీ ఇప్పటికీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. మరిన్ని నిర్ణయాలు 16వ తారీఖు జరిగినటువంటి క్యాబినెట్లో కూడా తీసుకుని అట్లా అమలు చేసుకుని ముందుకెళ్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా రెండు కళ్ళులాగా కూడా దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. గడిచినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబులో పెంచడమే కాక ప్రజలందరి మీద అక్కడ పన్నులు భారాన్ని పెట్టి ఇన్ని ఇబ్బందులు పాలు చేసిన పరిస్థితి ఉందో మనందరం కూడా చూస్తాం. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాష్ట్ర యొక్క ఆస్తులు కానీ, లేకపోతే బిల్డింగ్స్ కానీ, లేకపోతే బాండ్స్ కానీ, ఆ భూములు కానీ తాకట్లు పెట్టి ఇవాళ మన ఋషికొండలో 500 కోట్ల రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా భవంతులు నిర్మాణం చేశాడనే సంగతి కూడా ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు ఉంది. రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక తీసుకెళ్లిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ప్రజలందరూ కూడా గమనించి ఎన్డీఏ కూటమికి ఇవాళ అధికారంలో తీసుకురావడం కోసం ప్రజలందరూ కూడా కృషి చేసి ఇచ్చారు. ఆ విజయాన్ని ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తూ ప్రజలు ఏ విధంగా అయితే ఎన్డీఏ మీద, ప్రభుత్వం మీద అందరూ కూడా ఒక మంచి జరుగుతుంది ఈ రాష్ట్రానికి అని చెప్పని, పరిశ్రమలు కానీ ఉద్యోగస్థ వస్తాయని చెప్పని కూడా ఇది భావించారు. అందులో భాగంగా మెగా డిఎస్సీని కూడా తీసి నోటిఫికేషన్ కూడా ఇచ్చి ముందు తీసుకెళ్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, దాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.